కరోనా వ్యాధి తీవ్రత మరింత ఎక్కువగా పెరుగుతుందని అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఎస్ బాబు ఆదేశాల మేరకు పెద్దవడుగూరులో మంగళవారం ఉదయం 6 గంటల నుండి శుక్రవారం వరకు సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందని ఎస్ఐ ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా రోజురోజుకు పెరిగిపోతున్న కారణంగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు సంపూర్ణ లాక్డౌన్ ఉంటుందన్నారు. ఈ లాక్డౌన్ సమయంలో మెడికల్ షాపులు ఆసుపత్రులు మినహా ఏ ఇతర షాపు కూడా తీయకుండా లాక్డౌన్ను పాటించాలన్నారు. ఎటువంటి వాహనాలు కూడా తిరగడానికి వీలులేదని, మనుషులు కూడా అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని అన్నారు. పెద్దవడుగూరు మండలం ప్రజలందరూ సహకరించాలని ఎస్ఐ ఎన్ రాజశేఖర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మాణిక్యం, మనోహర్, నరేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతము కరోనా వ్యాధి తీవ్ర రూపాన్ని దాలుస్తోంది. రాబోయే 2-3 వారాలు కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 2nd వీక్ కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. బయటికి అత్యవసరమైతే తప్ప ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు. బయటికి వచ్చిన ఎడల మాస్కులు ఖచ్చితంగా ధరించాలి, కళ్ళద్దాలు ధరించాలి, చేతులకు హ్యాండ్ గ్లౌజెస్ ధరించాలి, సామాజిక దూరము తప్పకుండా పాటించాలి. ఎక్కడన్నా ప్రదేశాలను తాకినచో వెంటనే శానిటైజర్ రాసుకోవాలి. ఇంటికి వెళ్ళినచో సబ్బునీళ్ళతో చేతులు కడుక్కోవడము, స్నానం చేయడము ఇలాంటి జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటించాలి. అంతేకాకుండా మన పెద్దవడుగూరు మండలంలో ప్రతిరోజు 11 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇవ్వడం జరిగింది. 11 గంటల నుంచి మెడికల్ షాపులు, ఆసుపత్రులు తప్ప ఏవి కూడా తెరిచి ఉండవు. ఈ 11 గంటల వరకు కూడా ఉండనివి మాత్రం హోటల్స్, ఈ బేకరీలు, తర్వాత టీ స్టాళ్ళు, ఇవి 24 అవర్స్ బంద్ చేయడం జరిగింది. మిగిలిన ఈ నిత్యావసరాలకు వచ్చే ప్రజలు కూడా సామాజిక దూరం పాటిస్తూ ఒకరితో ఒకరు కళ్ళ దగ్గరగా కలవకోకుండా ఉండాలి. అలాగే మన బ్యాంకుల దగ్గర బ్యాంకులకు సమయం 1 గంట వరకు ఇవ్వడం జరిగింది. బ్యాంకుల దగ్గర కూడా రైతులు ఎక్కువ మంది 100ల సంఖ్యలో ఒకేసారి వస్తూ ఉన్నారు. మీరు అలా రావడం వల్ల మీరందరూ రైతులు, మేము మిమ్మల్ని గట్టిగా మాట్లాడడానికి కూడా మాకు మనసు ఒప్పదు. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకొని రోజు కొంతమంది 40 మంది 50 మంది వచ్చి బ్యాంకు దగ్గర మీ అంతకు మీరే స్వచ్ఛందంగా క్యూలో మినిమం 2 మీటర్ల డిస్టెన్స్ పాటిస్తూ మీ బ్యాంకు పని ముగించుకొని అంతా 1 గంట కల్లా తిరిగి మీ గ్రామాలకు సురక్షితంగా చేరవలసిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా మనకు ఈ కరోనా కేసులు రోజుకు 100ల వేల కేసులు జిల్లాలో నమోదవుతున్నాయి. కాబట్టి అందరికీ కూడా హాస్పిటల్ ఐసోలేషన్ అనేది అవసరం ఉండదు. కొంతమందికి మాత్రమే హాస్పిటల్లో ఏదో ఊపిరి తీసుకోవడం కష్టమైన దాకా ఒక 10% వ్యక్తులకు మాత్రమే హాస్పిటల్ ఐసోలేషన్ అవసరము, ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన 70-80-90% మంది కూడా ఇళ్లలోనే ఉండి జాగ్రత్తలు పాటిస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని హాస్పిటల్ పంపించాలా అనేది ఎక్కడా లేదు. కాబట్టి మీ పక్కింట్లో వాళ్ళకు ఎవరికైనా కరోనా వచ్చినా సార్ హాస్పిటల్ పంపించండి అని చెప్పి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అటువంటిది కూడా అవసరం లేదు. ఇంట్లో ఉన్నా కానీ క్యూర్ అవుతుంది. మీరు పాటించాల్సింది కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు మీరు దూరంగా ఉంటే సరిపోతుంది. చాలామంది హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నారు కాబట్టి వాళ్లకు దూరంగా కొంచెం ఉంటే సరిపోతుంది. మనం పోరాడాల్సింది వ్యాధితో కానీ వ్యక్తితో కాదు అని మన ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి అందరూ దీనికి